హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన సమాచారం ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ షేర్ అండ్ కామెంట్ అండ్ ఈరోజైతే మీకు తమ్ చూసి అర్థమై ఉంటుంది కదా ఈ వీడియో అయితే నేను స్పెషల్గా లేడీస్ కోసం అయితే చేశాను ఎందుకు అంటే మన దాంట్లో సబ్స్క్రైబర్స్ సిక్స్టీ పర్సెంట్ ఫీమేల్ ఫార్టీ పర్సెంట్ మేలు ఉన్నారు సో అందుకే నేనైతే ముందే చెప్పేశాను ఇదైతే లేడీస్ కోసం అయితే స్పెషల్గా చేస్తున్నానని సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే అందరూ చూడొచ్చు లేదు అంటే స్కిప్ చేయొచ్చు అన్నమాట సో ఇక్కడ ఏంటి అంటే మనం తక్కువ బడ్జెట్లో ట్రెండీగా మనం ఎలా మన డ్రెస్సెస్ని డిజైన్ చేసుకోవచ్చు అని ఒక చిన్న ఐడియా నా చిన్న ఐడియాని మీకు చెప్పుకో చెప్పడానికైతే ఈ వీడియో చేస్తున్నాను ఏంటి అంటే ఇప్పుడున్న ట్రెండి జనరేషన్లో మనం ప్రతి ఫంక్షన్కి ఇప్పుడు వేసిన డ్రెస్ని మళ్ళీ ఇంకో ఫంక్షన్కి వేయడానికే చాలా ఇబ్బందిగా ఉంది ఒక డ్రెస్ని ఎన్నిసార్లు వేస్తున్నామో మనమే అర్థం చేసుకోవాలి ఈ ఫంక్షన్కి వేసినామంటే ఇంకో ఫంక్షన్కి వేసుకోవడానికే లేదు మొన్ననే వేసుకున్నాం కదా మొన్న అందరూ చూసేస్తారు కదా అన్న ఫీలింగ్లోనే ఉండిపోతున్నాము సో మనం ఎట్లాగూ కొనడం అయితే తప్పదు కానీ కొన్న దాంట్లో కొంచెం బడ్జెట్ని తగ్గించుకోవడానికైనా ప్రయత్నం చేయాలి కదా సో అదన్నమాట ఏంటి అంటే ఇప్పుడు ఎవరికైనా అమ్మాయిలు ఉన్నారనుకోండి వాళ్ళకి స్టిచ్చింగ్ వచ్చి ఉంటే చాలా మంచిదని నా చిన్న అభిప్రాయం ఇది నా ఒక చిన్న సలహా మాత్రమే వీలైతే పాటించండి కానీ ఎవరు నెగిటివ్గా అయితే తీసుకోవద్దు ఏంటి అంటే స్టిచ్చింగ్ వచ్చిందనుకోండి మనం ఒక క్లాత్కే మనం బడ్జెట్ పెడతాము అండ్ ఇప్పుడు అయితే స్టిచ్చింగ్కి అయితే చాలా ఛార్జెస్ అయితే అవుతున్నాయి కదా సో స్టిచ్చింగ్ వచ్చిందనుకోండి మనకు నచ్చినట్టుగా మనం డిజైన్ చేసుకోవచ్చు ఒక డిజైనర్ పీస్ని వాళ్ళు బొటిక్లో డిజైన్ చేసిస్తేనే అయితే థౌజండ్స్లోనే అయితే తీసుకుంటున్నారు సో అందుకన్నమాట నేను ఇక్కడ ఒక శారీ తీసుకొని మా పాపకి స్టిచ్ చేశాను అండ్ నాకు స్టిచ్ చేసుకున్నాను అన్నమాట సో ఇలా మనకి స్టిచ్చింగ్ అనుకోండి క్లాత్ని ఎలా కట్ చేసుకోవాలి మనం దాంట్లో ఎలా సేవ్ చేసుకోవచ్చు అనేది మనకు ఒక ఐడియా ఉంటుంది అదే స్టిచ్చింగ్కి ఇచ్చామనుకోండి కొందరు అలా ఆలోచించ చేస్తారు కానీ అందరూ అయితే లేదు కదా సో కొందరు హడావిల్లో ఎటుబడితే అటు కటింగ్స్ చేసేసి క్లాత్ని వేస్ట్ చేసేస్తారన్నమాట అదే మనం అనుకోండి మనం జాగ్రత్తగా వాడుకుంటాం మనకి నచ్చినట్టుగా కుట్టుకుంటాం ఇలా అన్నమాట చూసారు కదా ఇందాకేమో మా పాప లహంగా చూపించాను ఇక్కడ చూపిస్తుంది వచ్చేసి నేను లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేసుకున్నాను అండ్ ఇందులో ఇంకొక బేబీ మంత్స్ బేబీకి అయ్యేంత క్లాత్ కూడా మిగిలింది అది ఒక చిన్న బేబీకి కూడా స్టిచ్ చేయడం అయితే జరిగిందన్నమాట ఇలా అన్నమాట మన చేలో పని కాబట్టి మనకు నచ్చినట్టుగా మనం చేసుకుంటాము సో వీలైతే అమ్మాయి ఉన్న ప్రతి ఇంట్లో స్టిచ్చింగ్ వచ్చి ఉండడం అయితే తప్పే కాదు ఇప్పుడున్న జనరేషన్లో ఒక ఫైవ్ సిక్స్ థౌజండ్ పెడితే మిషన్ అయితే వచ్చేస్తుంది అండ్ ఇప్పుడు ఇంకా ఆన్లైన్లో అంతగా తక్కువ కూడా ఉన్నట్టు ఉన్నాయి సో ఇది నా నుంచి అయితే ఒక చిన్న సలహా మాత్రమే ఎవ్వరూ నెగిటివ్గా అయితే తీసుకోవద్దు దయచేసి నాకున్న ఒక చిన్న అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే సో చూసారు కదా ఇక్కడ అది బార్డర్ సింగిల్ బార్డర్ వచ్చింది నేను దాన్ని అటాచ్ చేసి లాంగ్ హ్యాండ్స్కి అయితే పెట్టుకున్నాను సో ఐడియానే ఇక్కడ నేను మీతో షేర్ చేస్తున్నాను అండ్ పళ్ళు పార్ట్ ఉంటుంది కదా అది నేను బాడీకి అయితే వేశాను అండ్ మిగతా శారీ వచ్చేసి నార్మల్గా పెట్టుకున్నాను గేర్ అయితే కొంచెం తక్కువ వచ్చింది ఎందుకంటే మా పాపల హెంగాకి నేను త్రీ అండ్ హాఫ్ పైనే పెట్టాను అన్నమాట గేర్ తను పెరుగుతుంది కదా సో అందుకోసమని పెట్టాను నేను కేరైతే తక్కువే ఉంది పెద్దగా ఎక్కువ అయితే వేసుకోను కదా అనేసి నేను కొంచెం ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అయిపోయి స్టిచ్ చేసేసాను దాన్ని అయితే ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి మామైన్ డాటర్ కొంబో కూడా ఉన్నట్టుగా కూడా ఉంటుంది ట్రెండీగా ఉంటుంది లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఇప్పుడు పిల్లలు ఒక చిన్న పిల్లలుగా ఉన్నప్పటికైతే ఈ ఐడియాస్ అయితే ఇంప్లిమెంట్ చేయొచ్చు కానీ వాళ్ళు పెద్దగా పెరుగుతుంటే మాత్రం కొంచెం కష్టం అవుతుందనే చెప్పవచ్చు అంటే వాళ్ళు పెద్దగా అవుతారు కాబట్టి వాళ్ళకి క్లాత్ ఎక్కువ పడుతుంది సో అప్పటి ప్లాన్ అప్పుడు ఇంప్లిమెంట్ చేద్దాము వచ్చిందైతే ఇంప్లిమెంట్ చేసి అయితే చూద్దాము అండ్ ఫస్ట్ టైం స్టిచ్చింగ్ చేసే వాళ్ళైతే మన శారీలో వచ్చే బ్లౌజెస్ అయితే ఎక్కువ ఎవరు వాడట్లేదు కదా ఫస్ట్ వాటి మీద ట్రయల్స్ చేసి మళ్ళీ తర్వాత మంచి క్లాత్లో అయితే ట్రై చేయొచ్చు మ్యాక్సిమం యూట్యూబ్లో చూసి కూడా నేర్చుకోవచ్చండి మనం ట్రైనింగ్ తీసుకోవాలి టైలర్ దగ్గరికి వెళ్ళే నేర్చుకోవాలని కూడా ఏమీ లేదు జస్ట్ ఫ్రాక్స్ అండ్ లెహంగాసే కాబట్టి మనకి కట్టింగ్ కూడా చాలా ఈజీ ఉంటుంది అండ్ ఈజీగా కూడా నేర్చుకోవచ్చు యూట్యూబ్లో కూడా చాలా మందే నేర్పిస్తున్నారు మనం ఆ వీడియోస్ చూసి కూడా కట్టింగ్ చేసి స్టిచ్చింగ్ కూడా చేసుకోవచ్చు చాలా క్లియర్గా చెప్తున్నారు అండ్ నాకు ఏదైనా డౌట్ వస్తే కూడా నేను యూట్యూబ్లో చూసే స్టిచ్ చేసేదాన్ని అండ్ ఇక్కడ కూడా ఇంకొక లెహెంగా అన్నమాట ఇది త్రీ మీటర్స్ ఉంది అండ్ నేను లోపల దీనికి పట్టీ కూడా పెట్టుకున్నాను వాళ్ళు పెరుగుతారు కదా హైట్ కూడా కావాలి కదా ఇప్పుడైతే బాడీ లాగానే కుట్టాను తను పెరిగిన తర్వాత బాడీ ఇప్పేసి మనం నార్మల్గా ఎలాస్టిక్ కానీ థ్రెడ్స్ కానీ పెట్టేసేయచ్చు మన చేతిలో పని కాబట్టి మనం ఎలాగైనా స్టిచ్ చేసుకోవచ్చు అన్నమాట అండ్ ఇందులో నాకు పైన హైట్ తక్కువ ఉంటుంది కదా పాప అండ్ నేను లోపల కూడా సిక్స్ ఇంచెస్ వరకు అయితే లోపల పట్టీ కూడా పెట్టేసుకున్నాను అండ్ ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే లోపల సైడ్ నుంచి పట్టి పెట్టుకున్నాను ఎందుకు అంటే మనకి పైన చాలా నీట్గా క్లీన్గా ఉంటుందన్నమాట పట్టి మనం లోపలికి పెట్టుకోవడం వల్ల అది నేను బాడీ దగ్గర పెట్టాను కాబట్టి అది బ్లౌజ్ కిందకి వెళ్ళిపోతుంది సో నీట్గా కనిపిస్తుంది చూసారు కదా ఇక్కడ నేను లోపల్ సైడ్ నుంచి అయితే పట్టీ పెట్టుకున్నాను ఆ పట్టీ పెట్టుకున్న తర్వాత కూడా చాలా క్లాత్ మిగిలిందన్నమాట సో దాన్ని నేను ఏం చేశాను అంటే బ్లౌజ్ లాగా స్టిచ్ చేసుకున్నాను ఈ లెహెంగా పైనకి కాదు అయితే వేరే వేరే బ్లౌజ్ స్టిచ్ చేయించాను ఆ పిక్ నేను మీకు ఇక్కడ పక్కన యాడ్ చేస్తాను చూడండి అండ్ దీంట్లో ఉన్న బ్లౌజ్ని అయితే ఇంకొక లెహంగాతో అయితే పేరప్ చేశాను మనకి కలర్ కాంబినేషన్ కొంచెం పేరప్ చేయడం వస్తే చాలండి మనకన్నా పెద్ద డిజైనర్స్ ఇంకెవరూ లేరనే చెప్పొచ్చు మన క్రియేటివిటీ మీద ఆధారపడి ఉంటుంది సో తప్పకుండా అయితే ట్రై చేసి చూడండి ఇప్పుడున్న ఈ ఎన్విరాన్మెంట్లో ఇప్పుడున్న ఈ ఖర్చులకి మనం నేర్చుకోవడంలో అయితే తప్పే లేదు సో చూస్తున్నారు కదా ఇక్కడ ఇక్కడ చూపించిన విధంగా నేనైతే బ్లౌజ్ని స్టిచ్ చేసుకున్నాను అందులో మిగిలిపోయిన క్లాత్తో అదే ఇప్పుడు మనం ఎక్కడైనా కుట్టి ఇవ్వడానికి ఇచ్చామనుకోండి అడ్డదిడ్డంగా కట్ చేసి అయిపోతుంది లేదు అంటే కొందరు అయితే మిగిలిన క్లాత్ కొందరు ఇస్తారు కొందరు అయితే ఇవ్వనే ఇవ్వరు అంటే అందరి గురించి అయితే చెప్పట్లేదు తప్పుగా తీసుకోవద్దు కొంతమంది కొంతమంది అయితే మిగిలిన క్లాత్స్ అయితే ఎవరు ఇవ్వరు కదా సో అదే మన చేలో పని అనుకోండి మనం ఇలా ఇది కాకుండా ఇంకొక విధంగా ఏదో ఒక విధంగానైతే మనం దాన్ని రీయూజ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట మన చేలో పని కాబట్టి సో ఇక్కడ నేనైతే ఎవరిని తక్కువ చేసి చెప్పట్లేదు కొంతమంది గురించి మాత్రమే చెప్తున్నాను అందరూ అయితే కాదు కొంతమంది ఇవ్వరు అది మాత్రమే చెప్తున్నాను అండ్ చూసారు కదా ఈ లెహెంగా పైకి అయితే నేను ఆ బ్లౌజ్ని పేరప్ చేయడం జరిగింది సో కలర్ కాంబినేషన్ కూడా బాగుంది కదా సో దాన్ని నేను ఎక్కువ సార్లు వాష్ చేయడం వల్ల కొంచెం లెహంగా కలర్ అయితే తగ్గిపోయింది లేదు అంటే బాగుండే ఇంకా సో అదన్నమాట అండ్ ఇక్కడ ఇంకొక డ్రెస్ కూడా కాంబినేషన్ మీకు చూపిస్తుంది నేను ఈ డ్రెస్సెస్ అన్నీ శారీస్తోనే ట్రై చేశాను ఎందుకు అంటే మనం ఒక టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత శారీని కట్టుకోవాలంటే అబ్బా పాతది కదా అని మనకు అనిపిస్తుంది కట్టుకున్న శారీనే కదా అని చూసే వాళ్ళకు అనిపిస్తుంది సో కొన్ని ఇయర్స్ తర్వాత మనం ఇలా డ్రెస్సెస్గా కన్వర్ట్ చేసుకోవచ్చు లెహెంగాస్గా కన్వర్ట్ చేసుకోవచ్చు మళ్ళీ ట్రెండీగా కూడా కనిపించవచ్చు ఇలా మదర్ అండ్ డాటర్ కాంబోస్ కూడా చాలా బాగుంటాయి కదా ఇద్దరు ఒకేలాగా వేసుకుంటే సో ఇలా అయితే మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి ఇంకా స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా స్టిచ్చింగ్ కూడా నేర్చుకోండి ఇంకొక డ్రెస్ని కూడా చూపిస్తున్నాను చూడండి ఇది జార్జెట్ శారీ దీంట్లో వచ్చిన పళ్ళుని అయితే నేను చున్నీగా చేసుకున్నాను అండ్ మిగతా క్లాత్ అంతా వచ్చేసి పాపకి ఫ్రిల్స్ టైప్లో ఫ్రాక్ కుట్టాను నేను గేర్ పెట్టేసి అంబ్రిల్లా టైప్లో డ్రెస్ అయితే స్టిచ్ చేసుకున్నాను అది అబౌ నీ కిందకి వస్తుంది నాకు డ్రెస్సు కానీ గేర్ మాత్రం చాలా పెద్దగా వస్తుంది ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఎంత పెద్ద గేర్ ఉందో దీనికైతే సో మనకు నచ్చినట్టుగా అయితే డిజైన్ చేసుకోవచ్చండి అల్టిమేట్గా మన చేయలో పని అయితే క్లాత్ని సేవ్ చేసుకోవచ్చు టైంని సేవ్ చేసుకోవచ్చు మనం కుట్టడం ప్రాక్టీస్ చేసామనుకోండి ఒక వన్ అవర్లో ఒక ఫ్రాక్ అయితే ఫినిష్ అయిపోతుంది ఎందుకంటే నేను నేర్చుకొని కుట్టుకున్నాను కాబట్టి ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను మంచిగా మిషన్ మంచిగా ఉండి మంచిగా మనం కాన్సన్ట్రేటెడ్గా హడావిడిగా తప్పులు చేయకుండా కుడితే వన్ అవర్లో అయితే ఈజీగా కుట్టుకోవచ్చు జస్ట్ మనకి లైనింగ్ క్లాత్స్కి అయితే అమౌంట్ అవుతుంది కానీ స్టిచ్చింగ్ ఛార్జెస్ అయితే మిగిలిపోతాయి ఇప్పుడు ఒక లాంగ్ ఫ్రాక్ బయట కుడితే కనుక ఫైవ్ టు ఎయిట్ హండ్రెడ్ అయితే మినిమం తీసుకుంటున్నారు ఇంకా బొటిక్లో సంగతి అయితే చెప్పక్కర్లేదు కదా సో అలా అన్నమాట సో నా ఒక్క చిన్న ఐడియా అయితే మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చడమే కాకుండా ఇంప్లిమెంట్ చేయడానికి కూడా ట్రై చేయండి సో నేను అక్కడక్కడ అయితే పిక్స్ యాడ్ చేశాను కదా చూసే ఉంటారు సో ఇది ఫ్రెండ్స్ మరి ఇవాళ వీడియో అయితే మరిన్ని మంచి ఐడియాస్తో మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్ సియూ ఆల్